రైట్ ఆ నాగేంద్ర గారు గతంలో ఏమన్నా జరిగిన ఇట్లాంటి ఈ నాట్ బిఫోర్ మీ సాధారణంగా जरूरत అంటే మన స్టేట్ కి సంబంధించి మన స్టేట్స్ కి సంబంధించిన వీరే చెప్పరు పుద్గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆక్రమస్తుల విచారణలో కానీ అది జరుగుతూ అది అది కావాలనే చేసి చేయడం కాదు అది దాంట్లో కూడా ఒకటి టచ్ అయింది అంటే అది జగన్ గారతై అవును చంద్రబాబు నాయుడు బట్ బేసిక్ విషయం ఏంటంటే భారతదేశం మొత్తం మీద కూడా అంటే అల్టిమేట్గా అంటే తర్వాత ఇప్పుడు తర్వాత మళ్ళీ క్రిటిసైజ్ చేసే బదులు తర్వాత మళ్ళీ ఆ క్రిటిసిజం వచ్చే అవకాశం లేకుండా ముందే బయటకు వెళ్ళడం అనేది కరెక్ట్ కూడా ఇప్పుడు తర్వాత మళ్ళీ ఈ పౌరులే అంటారు కాబట్టి ఈ ఈ కారణం ఉంది కాబట్టి జడ్జ్మెంట్ ఎలా వస్తుండొచ్చు అని చెప్పి అంత విపరీతమైనటువంటి ధోరణి కానీ విపరీతమైనటువంటి అనాలిసిస్ కానీ చేయకుండా ముందే మేము చేయవయ్యా మీరు ఆపాదించకండి మాకేం మోటివ్ అట్రిబ్యూట్ చేయకండి అని చెప్పి తప్పేం లేదు అది కరెక్ట్ కూడా రెండు అంటే బేసిక్ ఫండమెంటల్ అది అప్పుడు మీరు నిజాయితీగా ఉంటమే కాదు నిజాయితీగా ఉంటాం కనపడటం చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్ జడ్జిలు ఉన్నారు ఇన్ఫాక్ట్ నిజ నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ప్రజలు ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ నుంచి బయటకి వెళ్తాడు పాస్ చేస్తుంది రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగత ప్రజలు ఉన్నప్పుడు రాజేఖరెడ్డి గారి కేబినెట్ నుంచి బయటకెళ్తా ముఖ్యమంత్రిగా క్యాబినెట్ పాస్ చేస్తుంది హాస్యాస్పదం కదా అది ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు కూడా అలాగే రెగ్యులర్ చేసుకునేటువంటి ఇల్లే ఇప్పుడు ఇక్కడ రోడ్ నెంబర్ టూ త్రీ నో ఇక్కడ మెయిన్ రోడ్ మీద సో ఇట్లా కాకుండా నాకు వ్యక్తిగత ప్రయోజనం ఉన్నప్పుడు నాకు వ్యక్తిగత ప్రయోజనం కాదు నా కుటుంబీకుల ఈ కేసులో ఒక పక్షాన్ని వాదించారు కాబట్టి నేను ఏ పక్షం తీసుకున్నా కూడా మళ్ళీ రేపు ఇబ్బంది వస్తుంది కాబట్టి నేను తప్పు తప్పుకుంటున్నాను ఈవెన్ ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాలు ఏంటంటే పొరపాటున రిమోట్ గా నాకు తెలుసు కొన్ని కేసులు ఎలా ఉంటుందంటే నేను చెక్ చేస్తాను రికార్డ్ ఈ పర్టికులర్ కంపెనీ తరఫున అప్పర్ అయ్యానే జడ్జిగా చెప్తారు నేను రికార్డ్ చెక్ చేసుకుంటాను మీ మీ కక్షదారులు ఎక్స్ వై తరపున మీరు ఉన్నారు కదా ఎక్స్ వై ఈ రెండు తరపున ఒక కంపెనీ తరఫు ఉన్నట్టు గుర్తు నాకు లీగల్ అడ్వైజర్ ఒకసారి రికార్డ్ చేసుకున్న తర్వాత చేస్తాను కూడా ఉన్నాయి ఈవెన్ కూడా అంత ముందు జడ్జిగా ఒక అడ్వకేట్ గా హ్యాండిల్ చేసి ఆ అడ్వకేట్ గా కనుక జడ్జ్ అయిన తర్వాత ఏ ఏ పక్షం తీసుకున్నా కూడా ఇబ్బంది వస్తుంది రేపు పొద్దున అప్పుడు మళ్ళీ వీళ్ళు ఎత్తుతారు మీరు ఇరవై ఏళ్ల క్రితం పలానా ఈ పలానా అతనికి అడ్వకేట్ ఉన్నారు కదా మన కంపెనీకి అడ్వకేట్ ఉన్నారు కాబట్టి ఆ చెప్పి ఆపాదిస్తారు అని గుర్తు కూడా ఉండకపోవచ్చు యాక్చువల్ గా సో ఆ రికార్డు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ జడ్జి మీద పడింది అడ్వకేట్ గా చేశాను లేదా అని అది చాలా ఇంపార్టెంట్ అంటే అంటే మనం నిష్పక్షపాతంగా ఉంటమే కాదు నిష్పక్షపాతంగా నిష్కర్ష నిష్కర్షగా నిజాయితీగా ధర్మబద్ధంగా హేతుబద్ధంగా ఉన్నామని చాలా స్పష్టంగా చూపించాల్సిన బాధ్యత ఎంత పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళకి అంత ఎక్కువ ఉంటుంది రైట్ ఎంత ఎక్కువ స్థానంలో ఉన్న వాళ్ళకి అది ముఖ్యమంత్రికైనా ప్రధానమంత్రికైనా అలాగే జడ్జిక అయినా సరే అది ఆ బాధ్యత నుంచి అందుకోసం తప్పించుకున్నారు అంటే రెండోది ఇరవై తొమ్మిది మంది ముప్పై జడ్జిలు ఉన్నారు ఇప్పుడు నాట్ దట్ ముప్పై మంది జడ్జ్లు ఎవరు లేరని కాదు కదా అక్కడ తక్కువ మంది జడ్జిలు ఉంటే మీరు లిమిటెడ్ స్కోప్ ఉంటుంది మరి ఎవరికి వెళ్తుంది అటువంటి సమస్య కాబట్టి ఎట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఎట్లా ఉన్నాయి దేశం మొత్తం మీద మూడు కోట్ల యాభై పెండింగ్ కేసు ఉన్నాయి సుప్రీంకోర్టు అనే దగ్గర దగ్గర పాతిక లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి ఈ కేసు కాబట్టి ఇంకో కేసు అట్లాగ వింటారు కరెక్ట్ దీనికి ఏమి ఇది అంత హడాకోవాల్సిన అవసరం లేదు ఇది ఎట్లా వచ్చే వారంలో వచ్చేస్తా ఉంది